Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నాకు చాలును నీ కృప లేనిదినే బ్రతుకలేను, నీ కృప లేనిదినే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును నీ కృప లేనిదినే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును నీ కృప లేనిదినే బ్రతుకలేను, నీ కృప లేనిదినే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అవి అనగిపోవునా, నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా, నీ కృప నాకు చాలును నీ కృప లేనిదినే బ్రతుకలేను, జన్మభూమి విఘటించగా మారిపోయేనే మరుభూమిగా, నా జన్మభూమి విఘటించగా మారిపోయేనే మరుభూమిగా, నీ కౌగిలి నన్ను దాచేనే నీ త్యాగమే నన్ను దోచేనే, నీ కృపయే
నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. ఏర్పరచుకొని నన్ను పిలచితివా, నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే, నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జలరాసులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ చెనుల ఎదుట, గ్రంథం 117వ కీర్తన మొదటి వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, ఈ మాటను మనం పరిశీలిస్తే యెహోవాను స్తుతించుడి, ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. చూడండి, మూడు సార్లు అదే మాట మనం చూస్తున్నాం. యెహోవాను స్తుతించండి, యెహోవాను కొనియాడండి, యెహోవాను స్తుతించండి, మూడు సార్లు అన్నాడు. తర్వాత యెహోవా కృప, యెహోవా విశ్వాస్యత అనే మాట రెండు సార్లు అన్నాడు. అంటే దేవుని విశ్వాస్యత, దేవుని కృప అది నిరంతరము నిలవాలంటే, అది హెచ్చుగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటో మూడు సార్లు చెప్పాడు. ఏం చేయాలి మనం? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కొనియాడాలి. స్తుతించడం కొనియాడటం ఒకటే. అంటే ఆయన్ని పొగుడుతూ ఉండాలి, ఆయన గురించి మనం ఘనపరుస్తూ ఉండాలి, ఆయన ఎప్పుడు మహిమపరుస్తూ ఉండాలి, ఆయన కొనియాడుతూ ఉండాలి. అలా ఎవరు కొనియాడుతూ ఉంటారో వారి మీద దేవుని కృప హెచ్చుగా ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే లూకా శుభవార్తలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే అసలు ఈమె పొందిన కృప అంత ఇంత కాదండి. ఆమె అలా కృప పొందడానికి కారణం ఏంటో ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆమె ఏమంటుందో ఒక్కసారి మనం చూద్దామండి. లూకా శుభవార్త మొదటి అధ్యాయంలో 46వ వచనం, 2వ లైన్, 46వ వచనం చూద్దాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచూ ఉన్నది.
ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. సర్వశక్తి మంతుడు ఈ జీవితంలో ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. ఈ దీనురాలని ఆయన కటాక్షించాడు. ఇప్పుడు ఆమె ఏమంటుందో చూడండి, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు. ఎన్ని తరాల వారు? ఎప్పుడంతో చెప్పను ఈ మాట? 2000 సంవత్సరాలు అయింది ఈ మాట అని. ఈ 2000 సంవత్సరాలు ఎన్ని తరాలు వచ్చుంటాయో అన్ని తరాలోళ్ళు ఏమంటున్నారామని ముందే చెప్పేసింది. నన్ను ధన్యురాలు అందరూ అంటే ఎన్ని తరాలు నా వెనకాల వస్తాయో అన్ని తరాలు నన్ను ఏమంటారు? ధన్యురాలు అండి ఆమె. సరే మిగతా వాళ్ళ సంగతి అంత వదిలేయండి, 2000 సంవత్సరాల చరిత్ర పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ తరంలో ఉన్న మిమ్మల్ని, కన్య మరియా, ప్రభు అయిన యేసుక్రీస్తుకు జననమిచ్చిన మరియా, ఆమె ధన్యురాలా? ఆ ఏముందండి కామన్ అంటారా? నిజంగా నిజంగా అంటారంటే చాలా ధన్యురాలండి బాబు అనాలి మనం కదా. ఎంత ధన్యురాలు? ఇక మాట చెప్పిన ఆర్సిఎంస్ ఏం చేస్తారంటే ఏసైకి ప్రార్థన చేసే కన్నా ఎక్కువ ఆమెకే ప్రార్థన చేస్తారు. వెళ్ళి అమ్మ మా గురించి కాస్త నువ్వు చెప్పమ్మా ఏసైకి, కాస్త మా తరఫున నువ్వు కొంచెం రికమెండ్ చేయమ్మా అని ఈమెకే చెప్పుకుంటారు. వెళ్ళి ముందు ఈమె దగ్గరికి వెళ్ళి ఈమె పాదాలు పట్టుకొని, ఆ బొమ్మ ఉంటుంది కదా ఆ పాదాల దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ పట్టుకొని ముందు ఇక్కడ క్యాండిల్ వెలిగించి ఆ తర్వాత ఏసై దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తారు. మెయిన్ యాక్టర్ ఆయనే కానీ ఇదిగో ఈమెని రికమెండేషన్ అనమాట. అంటే చూడండి ఇది కొంచెం తప్పని నేను చెప్తాను కానీ కానీ నేననే మాట ఏంటంటే యేసుతో సమానంగా ప్రపంచంలో ఆర్సిఎంస్ ఎంతమంది ఉన్నారంటే మనలాంటి వాళ్ళు ప్రొటెస్టాంట్స్ అని పిలుస్తారు మనల్ని. వాళ్ళని రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళు ముగ్గురు ఉంటే ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ మనం ఎక్కువ ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా. అంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులని పిలవబడిన వాళ్ళు ఎక్కువ మంది యేసుక్రీస్తుతో పాటు ఆమెను కూడా పూజిస్తున్నారు, ఆమెను కూడా పూజిస్తున్నారు, ఆమెకు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అంటే అంత ధన్యురాలైపోయింది. అది తప్పు కానీ ఆమెను అంతగా దేవుడు కనపరిచాడండి. ఇప్పుడు గొప్ప కార్యం చేశాడా లేదా? అయితే ప్రభు ఒక మాట అంటాడు, ఈ వాక్యాన్ని విని చదివి వాటిని అనుసరించి నడుచుకునేవారు ఆమె కంటే ధన్యులు అన్నాడండి. ఎవరికంటే? మరే కంటే ధన్యులు. ఎవరు వాళ్ళు? మన చేతుల్లో బైబుల్లు, మన చేతుల్లో బైబుల్ ఉన్నాయి కదా. క్రైస్తవాలారా ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేసి దీన్ని చదివి ఈ వాక్యాలు బుద్ధిగా గుడికొచ్చి కూర్చొని శ్రద్ధగా విని వీటిని అనుసరిస్తే మరియా ఎంత గొప్ప కార్యం చూసిందో, మరియా ఎంత ధన్యురాలైందో, ఆమె కంటే మరీ ధన్యులవుతారు మీరు అని యేసయ్య చెప్పారండి. కొట్టాలి మరి చప్పట్లో. హల్లెలూయా. లూకా సువార్తలోనే చెప్పారు. ఎక్కడ ఒక్కసారి మనం 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయంలో 28వ వచనంలో చూద్దాం. అవును కానీ అంటే జనం అంటున్నారు, అమ్మ మీ అమ్మ ఎంత ధన్యురాలయ్యా అన్నారు. మీ అమ్మ మరియమ్మ ఎంత ధన్యురాలయ్యా అంటే అవును అవును ఆమె ధన్యురాలే. అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. అంటే ఇప్పుడు మరియా కన్నా ధన్యులుగా చేయాలని ఆయనకు ఉంది. ఎవరిని? ఈ వాక్యాన్ని ఎవరు విని దాన్ని గైకుంటారో వాళ్ళని. ఎవరికంటే? మరియా కృప పొందిందా లేదా? చాలా కృప పొందిందా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని తరాలైతే పుట్టారో అన్ని తరాల వారు మరియా అమ్మో ఆమె ధన్యురాలండి అంటున్నారు కదా ఇప్పటికి కూడా. అయితే ఆమె కంటే మరీ ధన్యులు ఎవర్రా అంటే ఈ వాక్యాన్ని గైకునేవారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సరే ఆ దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఇంత కృప ఎలా పొందావు మాస్టర్ నువ్వు, అసలు అసలు అంత కృప నువ్వు ఎలా పొందేసావు, ఊరు నాయన అంత కటాక్షం పొందేసావు, అంత కృప పొందేసావు, ఎలా పొందేసావు అని ఆయన్ని అడిగే కంటే మా అబ్బాయిని అడగని చెప్తాడంటాడు. సరే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు మీ నాన్నగారు అంత కృప ఎలా పొందాడయ్యా అని అడిగితే మా నాన్నగారు అంత కృప పొందడానికి కారణం ఏంటో చెప్పనా చెప్పనా అన్నాడు. మరి మీకు చెప్పనా? అయితే రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 6వ వచనం చూద్దాం. సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను కనుక నీవతని ఎడల
ఎంత ఎంత కటాక్షం, పరిపూర్ణమైన కటాక్షం అగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద. అంటే ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది ఎవరు? సులోమోను చెప్తున్నాడు. ఆయన కుమారుడి సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? నేనే. అతని కుమారుడైన నన్ను నువ్వు ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టి అతని యందు ఎంత 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 కృప, మహాకృపను చూపావయ్యా. ఎంత కృప? మహాకృపను. ఎంత కటాక్షం? పరిపూర్ణమైన కటాక్షం కనబరిచి మహాకృపను చూపించావు. ఎవరి మీద చూపించావు? నీకు దాసుడు, నాకు తండ్రి అయిన దావీదు పట్ల. ఎందుకంట? ఆ తండ్రి భక్తిని ఇక్కడ కొనియాడుతున్నాడు చూడండి. తండ్రి ఎలా భక్తి చేశాడంట? ఆలోచన అంటారు చూడండి. నా తండ్రి నీ దాసుడైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా నడిచాడు. ఎలా? ఎవరి దృష్టికి అనుకూలంగా నడిచాడు? ఈరోజు మీరు ఎవరికి అనుకూలంగా నడుస్తున్నారు? ఆడవాళ్ళని అడిగాం అనుకోండి, మా ఆయన గారికి అనుకూలంగా నడుస్తున్నామండి. నడవండి, కాదండి నేను. అయితే భర్త కంటే గొప్పవాడు కదా దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఎక్కడన్నా ప్రతికూలంగా నడుస్తున్నామే ఒక్కసారి చూసుకోండి. ఈ భూమి మీద భర్త కన్నా ఇక గొప్పవాళ్ళు ఎవరు లేరు. అయితే ఆ పరలోక తండ్రి మాత్రం అటు పరలోకంలోనూ ఇటు భూలోకంలోనూ ఆయన అనుగ్రహం లేకుండా, నేను అనుకుంటాను అలా అడుగు తీసి ఇదిగో ఈ దీనిలో నుండి ఇక్కడికి అడుగు వేయాలంటే ఆయన ఓకే అంటేనే వేయగలం. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తిన చెయ్యి మళ్ళీ నేను కిందకు దించాలంటే ఆయన ఓకే అంటేనే దించగలను. లేదంటే మళ్ళీ చెయ్యి పైకి ఎత్తలేను. మీకు కొంతమంది తెలుసా, నాకు తెలిసిన ఒక బిలియనేర్ కన్ను రెప్ప వేయటానికి పక్క నుండి ఇలా లేపాలంట. కన్ను రెప్పేసింది పైకి అలా తీయాలంటే అది మూసుకోకుండా ఉంటాడంట. అందుకే మూసుకున్నాడో దాన్ని తీయటానికి ఒకడు ఉండాలి పక్కన. అంటే చూడండి ఎంత బలహీనుడో. వేసిన రెప్ప తీయాలంటే ఏది, నిద్రపోతున్నప్పుడు కాదు, మెలకు ఉన్నప్పుడు కను రెప్పేయడు. అసలు ఇప్పుడు మళ్ళీ పడుకోవాలి, తన కను రెప్ప ముయ్యాలంటే మళ్ళీ ఎవడో ఉండి ముయ్యాలి. అంటే చూడండి కను రెప్ప ముయ్యాలంటే ఒకడు ఉండాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి కానీ బల్బులు కొట్టినట్టు కొట్టరు. కను రెప్పలు కొట్టరా? బల్బులు కొట్టినట్టు ఏంటట్ట కొడుతున్నాం. ఎవడో ననకపోతే తప్ప, లేకపోతే ఎట్టబడితే 100 సార్లు కొట్టేయగలం ఒక నిమిషంలో. మనం ఇలా కొడుతున్నామంటే దేవుడు మనకు అట్టి పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పర్మిషన్ ఇచ్చాడు మనకి. కను రెప్పేసి కను రెప్ప తీయాలంటే ఆయన కృప, ఆయన సహాయం లేకుండా మనమేమి కలిపిన అన్నం నోట్లోకి వెళ్ళాలంటే ఎవరు అనుగ్రహం అవ్వాలి? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ భూమి మీద మన మనుగడ సాగాలంటే, శ్వాస నిశ్వాసలు కూడా జరగాలంటే. అందుకే దేవుడు ఎంతో గొప్పవాడో. హల్లెలూయా. కాబట్టి నేను అంటున్నాను, ఇలాగన్నిటికీ పర్మిషన్ ఇచ్చిన దేవుడు మహాకృపను ఈ రాత్రి చూపించాలనుకుంటున్నాడు. ఆయన పరిపూర్ణమైన కటాక్షం అగుపరచాలనుకుంటున్నాడు. హెచ్చుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన కృపనివ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ కృప పొందాలంటే ఆయనకు అనుకూలంగా వెళ్ళిపోతాం మనం. ఎవరికి అనుకూలంగా? ఏమండి, అనేక సార్లు తల్లిదండ్రులు ఆ కూతురిని పంపించారు, అమ్మా ఆయనకు అనుకూలంగా వెళ్ళిపోమ్మా, హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ అంతా అంటారు కదా. ఎడ్డమంటే తెడ్డమమ్మానా అని ఎవరన్నా పంపిస్తారా? మీరు పంపిస్తారా ఎవరన్నా? అమ్మా ఆయనకు అనుకూలంగా వెళ్ళిపోమ్మా, నీ లైఫ్ 3 పువ్వులు అది కరెక్ట్ అనుకోట. నీ లైఫ్ ఎలాగా 3 పువ్వులు? ఎవరికి అనుకూలంగా వెళ్ళిపో. కానీ ఇప్పుడు పాస్టర్ పొజిషన్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఏమంటున్నాను చెప్పనా, అమ్మా ఆయనకు అనుకూలంగా వెళ్ళిపోండి అమ్మా, మీ జీవితం 3 పువ్వులు 300 కాయలు 300 కాయలు. హల్లెలూయా. భర్తకు అనుకూలంగా వెళ్తే 6 కాయలే, ఏసేకి అనుకూలంగా వెళ్తే 8 కాయలు, 300 కాయలు. మరి ఆలోచించుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట గారికి వెళ్దాం. ఆయన చేసిన మొదటి పని అది, అంత కృప పొందటానికి మొదటి కారణం దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నాడు. రెండోది సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు. సత్యం అంటే ఏంటో చెప్పన. యోహాను సువార్త 17:15 అంటాడు, అయ్యా నీ వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠిస్తున్నాను. సత్యం అంటే ఏదో కాదు, నీ వాక్యమే సత్యం. అంటే ఇప్పుడు సత్యాన్ని అనుసరిస్తున్నాడు అంటే దావీదు గారు దేన్ని అనుసరిస్తున్నాడు?
వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. ఓకే, దీని గురించి చెప్పడానికి చాలా ఉంది కానీ కంక్లూడ్ చేసేస్తున్నాను. ఇక మూడో మాట ఏమంటున్నాడు చూడండి, నీతిని అనుసరించి నడుస్తున్నాడు. ఏమనుసరించి? నీ తప్పడంతే, నీతిగా ఉన్నాడంతే. కోటి రూపాయలు ఇస్తానన్నా నీ తప్పడంతే, అంత నీతిగా ఉన్నాడు, అంత నీతిని అనుసరించి నడుస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మాట, యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించాడు. ఎలాంటి మనసు అయింది? మాయ మోసం అనేది ఆయనకి నైజాంత తెలియదు అంతే. పదపాని కానీ నేను మాత్రం అబద్ధాలాడను, నేను మాత్రం మోసం చేయను, నేను మాత్రం యథార్థంగానే ఉంటానండి, ఉంటే ఉంటాను, ఊడితే ఊడిపోతాను, నేను మాత్రం యథార్థంగానే ఉంటాను. అది తన లైఫ్ స్టైల్. అంత కృప పొందటానికి కారణం ఇది. ఈరోజు మనలో ఈ కారణాలు ఉంటే మనం పొందమా? ఎవరికి ఇచ్చినంత కృపిస్తానన్నాడు ఇవాళ వాగ్దానం. ఫస్ట్ పాయింట్, మరియా ఉంది, ఆమె ధన్యురాలు కదా. ఒక అమ్మంట పాస్టర్ గారు ఉజ్జీవంగా వాక్యం చెప్తున్నారట, ఆమెకి చక్కగా కునుకొచ్చింది. అదేమో ఎలాంటిది కాదు, అది పాక. అయితే ఆమె ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఆమె ఇల్లు కూడా ఓ పాకే, ఆమె ఏం చేసింది, బొమ్మిడాయలు ఉన్నాయి తెలుగు గుర్తుందా, బొమ్మిడాయలు, బొమ్మిడాయి చేపలు ఉంటాయి కదా, బొమ్మిడాయలు చక్కగా తీసుకొని వాటిని వండేసి ఆ కూర మొత్తం దాకలో పెట్టి ఉట్టి అంటారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఉట్టి కట్టి కింద పెడితే మళ్ళీ కుక్కలు తినేస్తాయి, పిల్లులు తినేస్తాయని భయంతో ఉట్టు కట్టి సూర్యుకి ఎలాడేసి అక్కడ ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చింది. ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ఆ కూర తెద్దామా అని ఎగ్జైటీగా కూర్చుంది. ఈ లోపల కునుకొచ్చింది. కునుకొచ్చేటప్పటికి ఈ కునుకులో ఆ సూర్ లోపలికి, కుక్కలేం వెళ్ళలేదు, పిల్లి ఏమి వెళ్ళలేదు, కానీ ఆ సూర్లో ఒక ఎలక, ఆ ఎలక పైకి వెళ్ళింది, పై నుండి అలా ఉట్టి మీదకి వచ్చింది, ఉట్టి మీదకి వచ్చి కొండ దగ్గరకు వచ్చింది, ముట్టితో ఆ మూతను తీస్తుంది, ముట్టితో తోస్తుంది. ఇది ఎక్కడ కలగంటుంది ఈ అమ్మగారు? చర్చిలో పాస్టర్ గారు కేకలేసి వాక్యం చెబుతుంటే ఇవి కలగంటుంది, ఇప్పుడు తోస్తుంది తోస్తుంది. ఈ లోపల పాస్టర్ గారు చెప్తూ చెప్తూ ఉండగా ఎత్తి అది ముందున్న దాన్ని తల్లేసింది. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏం చేసింది, ఆ ఒట్టి మీద ఉన్న ఎలకం తోయబోయి ముందున్న అమ్మాయిని తన్నేసింది, పెద్ద కేకేసేసింది. పాస్టర్ గారికి ఏమైపోయింది, ఈ అమ్మాయికి దెయ్యం పట్టిందేమో అని పాస్టర్ గారు అనుకోని, ఏంటమ్మా అనేటప్పటికి, అయ్యో సారీ అండి సారీ అండి, ఉట్టి మీద ఉన్న కూర మీద ముట్టి పెట్టి తోసేస్తుంది. ఏంటమ్మా అది, ముట్టి ఏంటి ఉట్టి ఏంటి నాకు అర్థం కాదు. ఇది పాస్టర్ గారు ఎవరు, ఆ ధన్యురాలు ఎవరు? ఆమె కంటే మరి ధన్యులుగా చేయటానికి తెచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎవరు తెచ్చాడో నాకు తెలియదు, నన్ను తెచ్చాడని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటున్నారా? రెండో పాయింట్, దావీదుకు దేవుడిచ్చాడు కృప. ఎంత కొంచెం అనండి, పక్కన వాళ్ళు కొట్టకుండా. ఎంత కృప ఈ రాత్రి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే తెచ్చాడు తెలుసా? అసలు మీరు ఎందుకు వచ్చామని మీరు అనుకున్నారు, ఎందుకు తెచ్చాడు దేవుడు మిమ్మల్ని? మీరు రావడం కాదు, మిమ్మల్ని తెచ్చాడు అంత కృప ఇవ్వటానికి. కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత కృప పొందాలంటే ఎలా ఉండాలో చెప్పాడు, చూసారా? ఇలా ఉండండి, ఆ కృప పొందుతారు. ఎలా ఉండాలంట, ఎవరికి అనుకూలంగా ఏం చెప్తారు? అమ్మా మీ ఆయన గారికి అనుకూలంగా వెళ్ళిపో అమ్మా, ఎన్ని పూలు ఎన్ని కాయలు, హ్యాపీ. నేను అంటున్నాను, అమ్మా ఏసైకి అనుకూలంగా వెళ్ళిపోండి అమ్మా, ఎన్ని పూలు ఎన్ని కాయలు. హల్లెలూయా. పేరు మార్చేసుకుంటాను, అది కాకపోతే మూతి మీద మీసం అనేది కనపడకుండా చూసుకుంటాను నేను. అలా 300 కాయలు ఇవ్వకపోతే, అయితే మీరు అనుకూలంగా నడవకుండా మీరు నా దగ్గరకు వచ్చి నిలదీశారో కాబట్టి దేవునికి అనుకూలంగా నడుద్దాం. అనుకూలంగా నడవటం కాదు, సత్యాన్ని అనుసరించి నడిచాడు, అంటే వాక్యాన్ని అనుసరించి నడిచాడు. మూడవది నీతిగా ఉన్నాడు. నాలుగవది మాయ లేదు, యథార్థంగా ఉన్నాడు. ఈ నాలుగు పనులు చేస్తే ఎంత బాగుందండి అనుకుంటున్నారా మీకు? ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకొని అలా చేస్తానయ్యా నేను, నాకు దావీదుకి ఇచ్చిన ఆ కృప నాకు ఇవ్వరా ప్రభా, మరియకి ఇచ్చిన అలాంటి కృప నాకు ఇవ్వరా ప్రభా అని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దయచేసి ఎవరు మట్టుకు వాళ్ళు
ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవుడు నిజంగా మిమ్మల్ని అందుకే తెచ్చాడు, నేను నమ్ముతున్నాను. ఈ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి నన్ను తీసుకొచ్చాడు అందుకే. కాబట్టి అడుగుదాం ప్రభువా, ఆ కృప నాకు కావాలయ్యా. చేతులు ఎత్తి అడుగుతున్నారు మీలో కొంతమంది. ఎస్, మీలో కళ కనిపిస్తుంది, చేతులు ఎత్తి అడుగుతున్నారు, మాకు ఆ కృపను ఇవ్వండి అయ్యా. దావీదుకి ఇచ్చిన కృప మాకు ఇవ్వండి అయ్యా, మరియకి ఇచ్చిన కృప మాకు ఇవ్వండి అయ్యా. అడుగుతున్నారు కదా, ఇంత ఆశగా మీరు అడుగుతుంటే ఆయన ఇవ్వకుండా ఉండగలడా? అడగండి ప్రభువా, మాకు మా కుటుంబానికి ఇవ్వండి అయ్యా. దావీదు కుటుంబానికి ఇచ్చిన కృప మా కుటుంబానికి ఇవ్వండి అయ్యా. అయ్యా, మరియకి ఇచ్చిన కృపను మాకు మా కుటుంబానికి ఇవ్వండి అయ్యా. మీరింత ఆసక్తిగా అడుగుతుంటే ఆయన మీకు ఇవ్వక మానడు. ఆయన తప్పక మీకు ఇస్తాడు, ఆయన తప్పక మీకు ఇస్తాడు, ఆయన తప్పక తన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. చేతులు పైకెత్తి మనం ఏకీభించి చేస్తున్న ప్రార్థనలు కృపగల దేవుడు వింటున్నారు, ఖచ్చితంగా మీ చేతులను చూస్తున్నారు, మీ ప్రార్థనలు వింటున్నారు. ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా మీ అందరికి అనుగ్రహించబోతున్నాడు, ఖచ్చితంగా మీ అందరికి అనుగ్రహించబోతున్నాడు. ఆయన తన కృపతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. చేతులు ఎత్తి మనం అడుగుతున్న ప్రార్థనలు ప్రభు వింటున్నారని, ఈ ప్రార్థనలకు తగిన జవాబును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారని నమ్మిన వారంతా నిండు మనసుతో కృతజ్ఞతతో చప్పట్లు కొడుతూ దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.